హనుమంతుడు లంక ప్రవేశించారు. రాత్రి ప్రథమ యామం, వీధులు మార్గాలు ఇళ్ళు అంతఃపురాలు సౌధాలు హర్మ్యములు ప్రాకారాలు శాలలు సమస్త ప్రాంతాలు గాలించారు. రావణాంతఃపురంలో కూడా జొరబడ్డాడు. ఎందరో స్త్రీలు కనపడ్డారు. గరుడ, గంధర్వ, సిద్ధ, విద్యాధర, కిన్నర, కింపురుష, దేవగణముల నుంచి తీసుకోవచ్చిన స్త్రీలు వాల్మీకి అంటున్నారు. ఒక్క స్త్రీ సామాన్యమైనది లేదు, శ్రేష్టమైన అభిజాత్యం కలవారు. ఇతరుణ్ణి కోరిన దాన్ని ఎవరిని పట్టుకోరాలేదు. ఇదివరకు ఇతరుడు పరిగ్రహించిన వారిల్లాలని పట్టుకోరాలేదు. రావణుని యందు అనురాగంతో ఆకర్షణతో వచ్చిన వారే చాలామంది. ఒక్క సీతమ్మ దగ్గరే వాడు పొరపాటు పడ్డాడు. వాడి జీవితానికి అదొక్కటే మచ్చ. ఎందరో చూచాడు. ఒక ఆమెను చూచి ఏమో సీతయ్యమో అనుకున్నాడు. మహాపతివ్రత గనక, మండోదరి మండ భూషణం ఉదరం, శరీరానికి అలంకారమైన నడుము కలిగిన దివ్య సౌందర్యవతి మహాపతివ్రత, చి వానర బుద్ధి, రామమూర్తికి దూరంగా ఉండి గంధాలు పుష్పాలు అలంకారాలు చేసుకొని ఇలా పడుకుంటుందా? మా అమ్మ కాదు. అంతా వెతికి ఒక పక్కకు వచ్చి ప్రాకారం గోడ మీద కూర్చున్నాడు.